ఇల్లు ఖాళీ చేయమని ఏప్రిల్ నెల నుండి ఇది చేస్తున్నాడు ఇంటి గల్లోడు. అనాథాశ్రమం అంటే ఎవరు ఇస్తలేరు నాన్న. కానోళ్ళు ఉంటే లేకుంటే నన్ను మొత్తం చూసిపోయినోళ్ళు లేదు. చచ్చిపోయింటే మీ వాళ్ళంటే మీరే చేసుకోండి సావు అంటారమ్మా. ఆయన లేనందుకు కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది నాకు. ఇల్లు కూడా ఖాళీ చేయమని చెప్పిండ్రమ్మా, కట్టే పరిస్థితులు కూడా నేను లేదు. కొడుకు చూడాలి, ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ పోయినా కానీ వృద్ధులు అంటే అసలు ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదు. మీ వయసు ఎంత? నా వయసు ఏం చెప్పనా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతల్ని బరువుల్ని ఎలాగైతే మోస్తారో ఆ పిల్లలే పెద్దగయ్యాక తల్లిదండ్రుల బరువుని మోయలేకపోతున్నారు. అలా మోయకుండా వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తున్నారు. అలా బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడుండాలో తెలియక, ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని నేను ఉన్నాను, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని తన అక్కున చేర్చుకొని వాళ్ళ బాధ్యతలు, వాళ్లకు అక్కర్లు ఏమున్నాయో అవన్నీ తానే తీరుస్తుంది. ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే అరుదుగా కనిపిస్తారు మనకు కొంత కొంతమంది. అలాంటి వాళ్ళల్లో ఒకరు రత్న వెస్లీ గారు. తను కూడా ఒక ఆర్ఫనేజ్లో పెరిగింది. తను చదువుకొని, గొప్ప చదువు చదువుకొని నాలాగా చాలామంది ఉన్నారు. వాళ్ళని నేను చూసుకోవాలి, నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రావద్దు అని చెప్పి వాళ్ళందరినీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఒక పొజిషన్కి వచ్చి చనిపోయినా కానీ వాళ్ళ ఆత్మీయులకు ఇన్ఫామ్ చేసినప్పుడు, వాళ్ళు రానప్పుడు కూడా తనే ఆ కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి చూసుకుంటుంది. సో ఆ పూర్తి వివరాలు నేను చెప్తే బాగుండదు, కానీ తనల్ని అడిగి తెలుసుకుందాము. అసలు ఆర్ఫనేజ్లో, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎంతమంది ఉన్నారు? నాకైతే 35 మంది వరకు ఉంటారు అని చెప్పి సమాచారం, కానీ ఎంతమంది ఉన్నారు, ఆ వాళ్ళ బాగోగులు ఎలా చూసుకుంటున్నారు అని వెళ్ళి చూద్దాం పదండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? మీలాంటి వాళ్ళు నిజంగా ఎప్పుడు బాగుండాలి. సరే, మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకుంటాను. హలో, హలో, నమస్తే, నమస్తే, ఎట్లున్నారు? బాగున్నామమ్మా. అంతా మంచిదేనా? అంతా మంచిదే ఉందమ్మా. మాకు ఎక్కడైనా ఇది చూపియండి అమ్మా, ఇల్లు పండించండి. నేను పేద మనుషులము, మా అమ్మ ఉండేపట్టుగా ఎంత అయినా నడుస్తుంది మాకు. దయచేసి ఎవరైనా మీరు స్పందించండి అని, మీరు ఎవరైనా స్పందించండి సార్ అని వేడుకుంటున్నాం. కృతజ్ఞతలు. ఉన్నారు, ఉన్నారు, మన లాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఉన్నారు, అందరు ఉన్నారు. ఏడవకండి. ఎట్లుంది ఇక్కడ? ఎట్లుంటుంది? బాగానే ఉండయ్యా. బాగుందా? ఏమైంది? ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ఎట్లా వచ్చినారు? నాకు కొడుకులు చచ్చిపోయిరమ్మా. కొడుకులు చచ్చిపోయినారా? ఓకే. మళ్ళీ కోడళ్ళు ఎవరు లేరా? కోడలు, ఆమె కూడా చచ్చిపోయాయి. పెద్ద ఆమె కూడా చనిపోయినారా? ఎంతమంది కొడుకులు? ముగ్గురు ఉండిరి, ముగ్గురే పోయినారు. మళ్ళీ ఎవరైనా మన్మండ్లు ఏమైనా ఉన్నారా? మన్మండ్లు ఉన్నాడు ఒక్కడు, నానే ఉండ అక్కడనే ఉండాడు. చిన్న చిన్న పిల్లగాడా? పెద్ద పెద్దనే ఉండాడు. పెద్ద మరి చూస్తాడా? అప్పుడప్పుడు వస్తాడా మరి చూడడానికి? వచ్చినాడు ఫస్ట్ ఫస్ట్ లో, ఇప్పుడు వస్తాను. వస్తలేదా? మళ్ళీ ఫోన్లో ఏమైనా మాట్లాడతారా అప్పుడప్పుడు మన్మడితో? మన్మడు మాట్లాడరు, కానీ నాకు మన్మరాలు ఉన్నారా మన నీళ్ళే, కానీ వాళ్ళు వస్తారు. మన మన్మరాలు ఉన్నారన్నారు కదా, మన్మరాళ్ళు పెద్దవాళ్ళ చిన్నపిల్లల? పెద్దవాళ్ళే అమ్మా. పెళ్ళిళ్ళు అయినా? పెళ్ళిళ్ళు అయింది. అప్పుడప్పుడు వస్తూ ఉంటారా, చూస్తుంటారా? రెండు వారాలు, 3 వారాలు, 4 వారాలు వస్తారు. మరి ఎట్లుంది ఇక్కడ? మంచిగా ఉందా? అంతా అంతా మంచిగా ఉండయమ్మా, మంచిగానే చూస్తున్నాయి. మా అమ్మ మంచిది, మాకు మంచిగా ఉండేది, మంచి తల్లి. మరి ఆరోగ్యం ఎట్లుంది మీది? ఆరోగ్యం ఏమైంది?
షుగర్ బీపీ కదా, జరా ఇది అదో చేసుకున్నాను. మరి ఇట్లా మందులు ఎవరిస్తారా, అమ్మనే ఇప్పిస్తుందా లేకపోతే మీ కొడుకు ఆ మన్మర్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు తెస్తారా? షుగర్ బీపీ తీసుకువస్తారు. తీసుకొస్తారా? ఈ ముఖాలు వస్తుందమ్మా, సరిగా చూపిస్తారా డాక్టర్కి? అంటే మీ వాళ్ళు చూపిస్తారా, అమ్మ చూపిస్తారా? వాళ్ళు కూడా చూపిస్తారు, ఇక్కడ కూడా చూపిస్తారు. లోటేం లేకుండా ఉంటున్నారంటారు? అంతే, బాగానే ఉందాం. అమ్మ మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? అమ్మ నేను 14 సంవత్సరాల నుంచి ఉంటున్నామ్మా. అమ్మ దగ్గర సంచిగా ఉన్నామమ్మా, సంతోషంగా ఉన్నాం. నాకైతే ఎవ్వరు లేరమ్మా, అమ్మ తప్ప ఇక్కడ ఈ హోమ్ అమ్మ తప్ప ఎవ్వరు లేరు. నేను మొత్తానికి అనాదిని, ఏది వచ్చినా ఏది చేసినా అమ్మ నాకు ఇది అంటే తెచ్చిస్తుంది, అమ్మ నాకు ఇది అంటే చూపిస్తుంది. ఆమెనే సర్వసం మాకు. మరి ఎట్లుంది మీ ఆరోగ్యం, ఎట్లుంటుంది? ఆరోగ్యం మంచిగానే ఉందమ్మా, ఉట్టి ఈ మోకాళ్ళ నొప్పులు అంతే, అన్ని పనులు చేస్తున్నా. బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. 85 ఏళ్ళకు ఉంటా. మరి ఎట్లా దానికి మన మందులు వాడుతున్నారా డాక్టర్? ఏ మందులు లేవమ్మా, ఏ మందులు లేవమ్మా. ఆ దేవుడి కృప, హల్లెలూయా, ఆయన కృప. ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇంకా చెప్తున్నా కదమ్మా, ఇల్లు ఖాళీ చేయమంటుండ్రు, మమ్మల్ని పేచి పెడుతుండ్రు. ఎవరైనా దయగలిచి స్పందించి మాకు ఎక్కడైనా స్థలం ఇప్పియండి, మీకు కృతజ్ఞతలు అని చెప్తున్నా. అంటే మనలాంటి వాళ్ళకి ఎవరైనా సాయం చేయాలంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయాలంటే చేస్తారు, పక్కా చేస్తారు. వీడియో చూసిన వాళ్ళు, బాబులు కానీ అమ్మలు కానీ మీద ఎవరికో ఎంత కృప కలిగి మాకు దయ చూపించండి, అంతే క్షమ. మరి ఇక్కడ ఉన్న పెద్ద అమ్మ వాళ్ళు కూడా చాలా ఏళ్ళ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంట. ఇక్కడ నుంచి మేము ఇంకెక్కడికి వెళ్ళాలి, మాకు ఇంకా దిక్కు ఎక్కడ, స్థలం దొరకట్లేదు మాకు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మన చేయూతగా ఒక సహాయం చేస్తే బాగుంటుంది. యాజ్ ఏ సిటిజన్ మనం వీళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది అండ్ తీసుకోవాలి కూడా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కొంచెం ఆలోచించి ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి అని నేను కోరుకుంటున్నాను. నమస్తే అమ్మా, ఎట్లున్నారు? బాగున్నాను. తిన్నారా? తిన్నామమ్మా. ఏం తిన్నారు? పప్పు, అన్నము. ఎవరు ఉంటారు ఇక్కడ? అమ్మ ఉంటుంది. 10 సంవత్సరాలు అవుతుందమ్మా నేను వచ్చి. అయితే మాకు అంత అమ్మనే చూసుకుంటుంది, బట్ట అన్నం అంతా. ఎవరో నూటికి ఒక్కళ్ళు బయటికి వెళ్ళి పంపిస్తారు, కానీ మా కొరకు అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పోషిస్తుందమ్మ. ఆమె తప్పక మాకెవరు ఈ లోకంలో, మాకు ఆమె అమ్మ లెక్క మేము భావించి ఆమెతో మమ్మల్ని మేము బతుకుతున్నామమ్మ. మాకు ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా, బాగుంది ఆరోగ్యం. ఏం లేవమ్మా, మేము దేవుడు మంచిగా ఆరోగ్యం ఇచ్చిండమ్మా. మరి ఎట్లా ఎట్లా వచ్చినారు మరి ఇక్కడికి? అంటే మేము ఊరికి ఉంటామమ్మ, ఊరికి వెళ్ళి ఇక్కడికి వచ్చినా. అక్కడ మాకు ఎవరు లేకపోతే అక్కడ బతుకుదాము లేదు ఏమి లేకపోతే ఇక్కడికి వచ్చాను. వచ్చి తెలుసు ఇక్కడ అమ్మ ఉందని చెప్పేసి ఒకసారి పేపర్లు వచ్చిందమ్మా, ఇట్లా అనాథాశ్రయం ఉన్నది ఎల్వీ నగర్లో అంటే వచ్చినాము. వచ్చి ఇక్కడనే ఉంటున్నాం, 10 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నది. ఇక్కడనే ఉంటున్నామ్మా. ఏమైనా తీసుకుంటున్నారా ఉండడానికి ఇక్కడ? ఏమి లేదమ్మా, ఫ్రీ. ఏమి లేదమ్మా, ఫ్రీ. ఏమి లేదు, అంత ఫ్రీ అమ్మా, ఏమి లేదు. మరి ఎట్లా అనిపిస్తుంది అంటే మీ మీ పిల్లలు ఎవరు లేరు? ఇంకా ఎవరు లేరు? ఎవరు లేరు, ఒక్కళ్ళే ఉన్నారు. ఒక్కళ్ళే ఉన్నాం. ఓకే. మరి ఇక్కడ అంతా మంచిగా ఉంది? బాగుందమ్మా, పర్వాలేదు, మంచిగా ఉందమ్మా, సంతోషంగా ఉన్నాం. పండుగలు ఎట్లా చేసుకుంటారు? అమ్మ మాకు అన్నీ తెచ్చిస్తాం. పండుగలకు ఏమైనా అవసరం ఉంటే తినండి చేయండి, బయటికి వెళ్ళి తెప్పియడము, హోటల్కి వెళ్తే ఆర్డర్ ఇచ్చి తెప్పియడము, మాకు పర్వాలేదు, మంచిగా చూసుకుంటుంది అమ్మా. అన్నీ బాగుంటాయి అమ్మా, అన్నీ బాగుంటాయి. పిల్లలు ఎవరైనా గుర్తుకొస్తారా మీ అమ్మ వాళ్ళు? ఎప్పుడు ఒకసారి కానీ ఇక్కడ ఒక ఏమన్నా కష్టం ఉంటే గుర్తుకొస్తారమ్మా. ఇక్కడ ఏం కష్టం లేదు కదా, ఎప్పుడు సంతోషమేనా. ఇంక వాళ్ళు గుర్తుకున్నారు ఇక మాకు. అమ్మ మరి ఇక్కడ మొత్తం అందరికీ మీరే ఉంటారంట? బిడ్టా నేను ఉండుతా, అమ్మాయి ఉండుతుంది ఉరుమిల. నా పేరు ఎలిజబెత్ బిడ్డ. నేను 2004లో వచ్చినానన్న, నాది హైదరాబాదే. కానీ నా భర్త రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు చచ్చిపోయింది బిడ్డ. ఇక ఐడియల్ కంపెనీలో పనిచేస్తుంటే ఇద్దరు చెల్లెలు ఉండే పెళ్లి చేసిన పైసా అంతా వాళ్ళకు దారపోసేసి ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయినా. ఎవరు చూస్తారు బిడ్డ? ఎవరు చూడరు. పిల్లలు ఎవరు లేరు బిడ్డ, ఎవరు లేరు. అయితే మా మేడంకి తెలిసిన వాళ్ళు ఒక ఆమె చెప్పింది ఇక్కడ ఉన్నది జాగా అని. అంటే హాస్టల్ ఉందంటే
అమ్మకు అమ్మ నన్ను చూడలే, అమ్మని నేను చూడలే, కానీ ఫోన్లో మాట్లాడి వచ్చేయమ్మ అంటే 2004లో వచ్చిన బేట. ఇక వీళ్ళ సేవ చేసుకొని ఇక బతుకుతున్నా బతుకు. కానీ మా మేడం చాలా మంచిదమ్మా, దీపం తీసుకొని తిరిగితే కూడా అట్లాంటి మేడం దొరకదు, అంత మంచిగా ప్రేమగా చూసుకుంటుంది. మళ్ళీ గొప్పతనం ఏముందంటే బేట, ఇక్కడ ఎవరికి బీపీ షుగర్ అట్లాంటివి ఏం లేవు. డాక్టర్ దగ్గర పోయేది లేదు, చేసేది లేదు. ఒక్క ముసలామెకే బీపీ ఉంది, అది పోయి మందు తెచ్చుకుంటుంది. కానీ చాలామంది మాకు సహాయం చేస్తారు బేట. కానీ ఇల్లు ఖాళీ చేయమని ఏప్రిల్ నెల నుండి ఇది చేస్తున్నాడు ఇంటి గల్లోడు. అనాథాశ్రమం అంటే ఎవరు ఇస్తలేరు నాన్న, ఎవరు ఇస్తలేరు. ఏవో సార్లు వస్తావా సార్లకు చెప్తున్నాను సార్, మాకు ఒక గుడిసైనా ఫ్రీ భూమి అయినా ఇస్తే రేకులు వేసుకొని నా బతుకుతాం సార్, దిక్కులేని వాళ్ళు ఎక్కడికి పోతారు సార్ అంటే, సరే అమ్మా చూస్తాం చూస్తాం అంటున్నారు, కానీ ఎవరు చూస్తలేరమ్మా. కానీ ఇట్లాంటి వాళ్లకు సహాయం చేస్తే దేవుడు డబల్ ఇస్తాడమ్మా. కానీ చెయ్యాలా, బీదలకు సహాయం చేస్తే చాలా మంచిది. ఇట్లా ఇక్కడ డైలీ ప్రేయర్ అవుతుందమ్మా, ప్రేయర్ లేని మాత్రం భోజనం ఏం లేదు. పొద్దున్న ప్రేయర్ చేస్తా, మధ్యాహ్నం చేస్తా, సాయంత్రం చేస్తానమ్మా. శుక్రవారం వస్తే బయట వచ్చి కూడా ప్రేయర్ చేస్తారు. అంతా మంచిగా హ్యాపీగా ఉంది. వాళ్ళ వాళ్ళని కూడా మర్చిపోతారమ్మా మా వాళ్ళు. గొప్పతనం ఏమేముందంటమ్మా, తిని చేసి పండిటప్పుడే దేవుడు తీసుకుంటాడు. మంచాల మీద ఏరుగుడు దొడ్డికి అట్లాంటి ఎవరు రావాలి ఇప్పటి వరకు. అది మా చేతనే ఇడ్లీ తిని చేసి జనవరిలో ఒక ముసలాయన చనిపోయిండు, ఫిబ్రవరిలో సావిత్రం అని ఒక ఆమె చచ్చిపోయింది, భాగ్యం అని ఒక ఆమె చనిపోయింది. అట్లా ఎవరు రారమ్మా, తీసుకొచ్చి ఇడిచిపెట్టేసి ఇక ఫోటో గీట అన్ని ఇచ్చేసి పోతారు అడ్రస్. కానీ చచ్చిపోతే చచ్చిపోయిండు మీ వాళ్ళంటే మీరే చేసుకోండి సావు అంటారమ్మా. అప్పుడు మీ బోటోళ్ళు దేవుడు మాకు పంపుతాడు ఇక్కడ. వాళ్ళు తోచింది 1500 2000 అట్లా ఇస్తే మిగతా పైసలు మా మేడం వేసి సాగు చేస్తామమ్మా. హిందూస్ది ఉంటే నాగుల్లా కాస్టమ్ చేస్తాం, క్రిస్టియన్ది ఉంటే మషీరాబాద్ పెట్టెల పెట్టి తీసుకుపోతాం, ముస్లింది ఉంటే మస్జిద్లో పోయి చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడే స్నానం చెప్పి వాళ్ళ సమాధికి తీసుకెళ్తారు. అట్లా మంచిగా జరిగిపోతుందమ్మా, అది ఇక్కడ ఉన్నది గొప్పతనం. కానీ మాకు ఏముందంటే ఇప్పుడు నేను కూడా అంటున్నాను, టీవీ నైన్లో పెద్ద పెద్దవాళ్ళు డైరెక్టర్లు అందరూ మా మొర అలకించి మాకు ఎక్కడైనా ఇల్లు ఇప్పియండి, లేకపోతే ఫ్రీ మాకు భూమి ఇప్పిస్తే రేకులు గీకులు వేసుకొని బతుకుతామమ్మా. మాకు ఈ సాయం చేస్తే చాలా పుణ్యం. అది ఎలక్షన్కు వస్తారమ్మా, అందరు వచ్చిండ్రు, సుధీర్ సార్ వచ్చిండ్రు, కేసీఆర్ అందరు వచ్చి అన్ని ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చిపోయినరమ్మా. మాకు సాయం చేస్తా సాయం చేస్తా, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఫోన్ చేస్తే ఎత్తుతలేరు చేస్తలేరమ్మా. మేడంకి ఎవరు కూడా సపోర్ట్ లేరమ్మా. అందుకని మీరు మంచిగా దేవుడే పంపించండి మిమ్మల్ని అందరినీ. మా గురించి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందమ్మా. మెయిన్ మాకు ఒక గుడిసె కానీ ఏ కుళ్ళ భూమి ఇస్తేనా అందులో ఉంటామని ప్రార్థిస్తున్నా తండ్రి. మీ అందరికీ నమ్మరు ఆలకించండి అమ్మా, మా పెద్ద మనుషులని అందరినీ దయా ఉంచి మీరు సాయం చేస్తే ఎప్పటికీ మీరు మరమమ్మా. మేము తప్పకుండా సాయం వస్తుంది మనకి, మీరు బాధపడకండి. ఆ పిల్ల మూగిపి అక్కడ నుండి వచ్చింది నల్గొండ నుండి, ఆస్తి అన్నీ ఉన్నది. తమ్ముడు పెళ్ళం తీసుకొచ్చి ఇచ్చిపెట్టిండ్రు. ఎట్లాంటి వాళ్ళు ఉంటే కూడా తీసుకుంటుందమ్మా మా మేడం. పన్నోళ్ళు ఉండని ఉండకపోని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటారు. సంవత్సరాలు ఇట్లా నెలలు గడిచిపోతున్నాయి కానీ ఏ మరి బాగలేదు కదా, ఎందుకమ్మా ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే మన పరిస్థితి ఎట్లా వస్తుందో ఏమో. ఎలిజబెత్ తీసుకోవాలా, దేవుడు ఉన్నాడు అందరికీ అని అట్లా చెప్తుంది. నా ఆరోగ్యం నాకు బాగుందమ్మా. ఈ రెండు నా ఐడియల్ కంపెనీలో పనిచేసి మిషన్ నడిపించి ప్రెస్ చేసి 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 ఈ చిప్ప అనేది కరిగిపోతే కంపెనీలో ఆపరేషన్ చేపిస్తే మళ్ళీ కుంటుతా అని అంటే మళ్ళీ చేపించుకోలేదమ్మా నేను. నాకు ఏది రోగం లేదమ్మా, ఎవరికి ఏం లేదు, మంచిగా ఉన్నారు. కానీ కాలు నొప్పులే అంతే, అంత మించిన ఏం లేదమ్మా. మామూలుగా వృద్ధులే కాదు, మతి స్థిమితం లేని వాళ్ళు కూడా, ఫిజికలీ ఛాలెంజెడ్ పర్సన్స్ కూడా ఇక్కడ అమ్మ హక్కున చేర్చుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మామూలుగా అంటూ ఉంటారు పెద్దవాళ్ళని చూసుకోవడం చాలా కష్టమైన పని, వాళ్ళు ఉండలేరు, వాళ్ళకి సేవలు చేయాలి, వాళ్ళు ఏమైనా చేసినా కానీ అది తీయాలి అది అని చెప్పేసి చాలామంది విసుక్కుంటారు, అసలు దూరంగా పెట్టేస్తారు. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు దగ్గర నుండి చూసుకోవడం చూస్తున్నాం ఇక్కడ మనము. మరి ఇందాక అమ్మ చెప్పినట్టు వెనకాల నా వెనకాల ఉన్న అమ్మకి మాటలు రావు, వినిపించదు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సహాయంగా ఉంటూ ఉంటున్నారు ఇక్కడ. ఒకళ్ళకొకళ్ళు ఏమాత్రం సంబంధం లేకున్నా కానీ
అక్కా చెల్లెల్లాగా ఒక కుటుంబీకులాగా బతుకుతున్నారు ఇక్కడ. ఎవరు చనిపోయినా కానీ వాళ్ళు చనిపోయినంతగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ బాధల్ని ఆవేదల్ని అంతగా అక్కున చేర్చుకున్నారు ఒకరికొకరు. మంచి తిండి పెడుతుంది అన్నమాట, బాగున్నారు, మంచిగా ఉంది కదా. తమ్ముడు తీసుకొచ్చి వదిలిపెట్టినాడా? 10 సంవత్సరాల నుంచి ఇన్న ఉంటున్నారు. ఫోన్లో మాట్లాడతారా? అమ్మ మాట్లాడిపిస్తుందా? ఇప్పుడు మాట్లాడుతున్నారా, మాట్లాడతలేరా? మీకు మాటలు రాకపోయినా కానీ ఇంత మంచిగా మా కోసం పాట పాడినారు, నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మ కూడా 85 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు, కానీ ఒక అమ్మ మాత్రం 110 ఏళ్ళు ఉందంట. ఆ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వాళ్ళు ఎవరు అని చెప్పేసి కనుక్కుందాము. పదండి. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే. పేరు? సమాధానం. ప్రభువులోకి వచ్చిన తర్వాత సమాధానం పెట్టారప్పుడు. మీ వయసు ఎంత? నా వయసు ఏం చెప్పనా, 120కి పైన. 120కి పైన? మరి ఎక్కడ ఉంటారు? ముందు ఎక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ముందు ఎక్కడ ఉండే? ఇది వరకే మా చెల్లెలు, నాకెవరు లేరు, పిల్లలు ఎవరు లేరు. మా చెల్లెలు 3వ కూతురు ఇంటికి నా సహారాలోనే. అక్కడ నుంచి వాళ్ళేమో అక్కడ పంపేస్తున్నారు, బెదవా వెళ్ళిపోతున్నారు అమ్మ కొడుకుని, నన్ను ఇక్కడికి పంపేసింది. మళ్ళీ ఆరోగ్యం ఎట్లుంది మీది? అంటే గమ్ము నడవలేను, పడిపోతాను భయం. అదిగో అమ్మే నన్ను కాపాడుతున్నారు. మరి ఎట్లుంది, మంచిగా తింటున్నారు? మంచిగా అంటే ఒక మాట కొంచెం కంఠంలోనే అడ్డుపడుతూ ఉంటుండే, తేప కింద వచ్చేస్తుంది, తినలేను అంటే. శుభ్రంగా పెడతారు మధ్యాహ్నం, పొద్దున్న టిఫిన్, మళ్ళీ 3 గంటలకి టీ, 5 గంటలకి టీ, సాయంత్రం మళ్ళీ తిన్నాయిగా ఒక పూట తింటాను. మరి చెల్లెలు అన్నలు ఏమైనా ఉన్నారా? నాకేమన్నారు ఇక్కడ వదిలేసి వెళ్ళినారన్నారు కదా, ఇక్కడ పంపించినారన్నారు కదా? చెల్లెలు కూతురు. చెల్లెలు కూతురు? చెల్లెలు లేదా? నా చెల్లెలు చచ్చిపోయింది, అందరు చచ్చిపోయారు. మా అప్ప చచ్చిపోయింది, మా చెల్లెలు చచ్చిపోయింది, ఎవరు లేరు. సో మరి ఈ పెద్దమ్మ, మనం వయసు అనుకున్నాం 110 అని, కానీ 120కి పైనే ఉంటుందని అన్నారు. ముందు వీళ్ళ చెల్లెలి కూతురు వాళ్ళ దగ్గర ఉండేది అని చెప్పేసి అనింది. దాని తర్వాత వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అంట. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను, నాకు ఇక్కడ అమ్మ బాగా చూసుకుంటుంది, నాకు ఏం లోటు లేకుండా చూసుకుంటుంది, బాగా 3 పూటలు బాగా తిండి పెడుతుంది, నా ఆరోగ్యం కూడా బాగానే చూసుకుంటున్నారు అని చెప్పేసి మా పెద్దమ్మ అంటుంది ఇక్కడ. మరి మన వెనకాల కూడా ఒక మతి స్థిమితం లేని ఒక అమ్మ ఉంది, ఆవిడ్ని కూడా బాగా చూసుకుంటున్నాను నాకు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సరి, వెళ్ళి మాట్లాడదాం. బాగున్నారా? బాగున్నా. తిన్నారా? తిన్నారా? ఏం తిన్నారు? అన్నం. అన్నం. కూర బాగుందా? బాగుంది.
ఆరోగ్యం బాగుందా మీది? బాగుంది. బాగుందా? ఎక్కడ నుంచి వచ్చినారు? ఇక్కడే వచ్చినాం. ఇక్కడే ఉన్నారా? కొడుకులు భర్త ఎవరు లేరా? ఎవరు లేరు. ఎక్కడ ఉంటుండే ముందు? ఎక్కడ ఉంటుండే ఇక్కడ రాక ముందుకు? అక్కడ ఉంటున్నాం. అన్నింట్లో ఉంటుండేనా? మరి ఇప్పుడు అన్న ఉన్నారా? ఉన్నాడు. ఉన్నాడా? వస్తాడు అప్పుడప్పుడు చూడడానికి? వస్తున్నాడు. మీకు ఫిట్స్ వస్తుంది అంట కదా మరి అప్పుడప్పుడు, మరి వస్తారా మీ అన్న ఏమైనా వచ్చి చూసుకుంటాడా? హాస్పిటల్ కానీ చూపిస్తాడా? చూపిస్తాడా? లేకపోతే అమ్మ చూపిస్తుందా? చూపిస్తారు. ఇద్దరు చూపిస్తారు. బాగుందా మరి ఆరోగ్యం? బాగుంది. తింటున్నారా టైంకి మందులు? మందు తింటున్నాం. ఓకే. పెద్దమ్మ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ కూడా సేమ్ దీన పరిస్థితి. కొడుకులు ఉన్నా కానీ లేనట్టే అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి వదిలేశారు వీళ్ళని, తిరిగి ఒక మాట కూడా అడగడం లేదని చెప్తున్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎట్లున్నారు? ఎట్లున్నారు? ఇట్లున్నాం, మంచిగానే ఉన్నాం. ఇంతకు వచ్చినాం ఇటు అంకల్, కొడుకు పండుగ అని రాలే, ఏ వాళ్ళు అని రాలే, ఏ వాళ్ళు ఇంతనే పండుగ అవుతుంది, వీళ్ళు తింటుంది. తిన్నారా? తిన్నాం. ఆరోగ్యం ఎట్లుంది మరి? మంచిగా. మంచిగా? ఎట్లా చూసుకుంటారు అమ్మా ఇక్కడ నిన్ను? మంచిగానే చూసుకుంటుంది అమ్మ వాళ్ళ కడుపుల వల్ల. మన్మల్లు ఎవరైనా, మన్మరాలు ఎవరైనా ఉన్నారా? మత్తుగా ఉన్నారు. కానోళ్ళు ఉంటే ఎందు లేకుంటే అమ్మ వచ్చి చూసిపోయిన వాళ్ళు లేరు. మరి ఏం చేయాలి? వాళ్ళే చూస్తుంది, వాళ్ళే ఇంత పెడుతుంది, తింటున్నా ఉంటాను. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా నేను 10 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నామ్మా. భర్త చనిపోయిండు, ఇక్కడే ఉన్నా, ఇక్కడ వీళ్ళని చూసుకొని ఇక్కడే ఉంటా. నిన్నే 3 పూటలు భోజనం అంతే. ఇక్కడే పిల్లలు ఎవరు ఉన్నారు చూసుకుంటారా? పెన్ లేని వాళ్ళు అలాగ ఉన్నారు. అంటే ఎప్పుడు రారు ఇక్కడికి? చూడడానికి ఒకసారి వస్తారా? ఏమన్నా రారా కూడా? రారు. ఎప్పుడైనా నేను వెళ్ళి వస్తా. మీరు వెళ్ళి వస్తారు అంటే వెళ్ళినప్పుడు బాగా మాట్లాడతారా? మాట్లాడతారు. మా కోడలు అస్సలు చూడాలి. పిల్లలు మన్మరాళ్ళు, మన్మళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మాట్లాడతారా మంచిగా? చిన్న ఆరోగ్యం ఎట్లుంది మరి? మంచిగా. బీపీ ఉన్నది, అమ్మ టాబ్లెట్లు తెచ్చిస్తుంది. నమస్తే అమ్మా. పేరు? సుబ్బమ్మ. సుబ్బమ్మ ఎట్లున్నారు? మంచిగా? మంచిగా ఉన్నాం. తిన్నారా? అన్నం తిన్నాం. ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యం ఇప్పుడు మంచిగా ఉంది. కాళ్ళు చేతులు మంచిగా. అమ్మ చూసుకుంటుంది. ఇది బాగా లేకపోతే ఏదైనా వస్తే అమ్మ నాకు వస్తుంది అని చెప్తా. హాస్పిటల్కి వెళ్తారా? అమ్మ తీసుకుపోతే వెళ్తా. అమ్మ నేను నడవలేదు, ఇది జడుగు నొప్పి. అమ్మ తీసుకెళ్తారు కదా? అమ్మ తీసుకెళ్తా. అమ్మతో చెప్తా నాకు ఏడన్నా నొయ్యని, అమ్మ నాకు ఇది వస్తుంది అని చెప్తా నా తల్లి. ఎవరు వచ్చినారు చేయడానికి ఇక్కడ? ఎట్లా వచ్చినారు ఇక్కడికి? నాకు ఒక్కడే కొడుకున్నాడు, 3 కొడుకులకి 2 వచ్చిపోయారు అమ్మ. మళ్ళీ ఆ కొడుకు వదిలిందా ఇక్కడ మిమ్మల్ని? ఆ కొడుకు ఈడ ఉన్నాడు. ఈడ ఉన్నాడు. ఆమెకి 2 కొడుకులు, 1 బిడ్డ. పెళ్ళం జర కిటకిట పెడుతుంది. నా కొడుకు ఏమంటాడు? అది మంచిగా బతికింది, దాని కిటకిట పెడతామేమే అని అడుకుండా వేసిండు మంచి. ఏం చేయాలి? చూడ్డానికి వస్తారా మరి మిమ్మల్ని? గిన్నె తెచ్చిడు, మాంసం వాడుకొని తెచ్చింది అమ్మ నాకు అందిస్తుంది. అప్పుడు ఇప్పుడు నేను తిన్నాను. నా మొగడు పనిచేసాడు బోధలు చక్కెరగిరి ఆడ ఫ్యాక్టరీ అందులో పనిచేసాడు పీటర్గా, నా పెరిమిటి మంచిగా బతికిచ్చాడు. కాలు పడతాడు నన్ను, నన్ను కొట్టలే తిట్టలే మంచిగా బతికిచ్చాడు. మా చీర బాగుంది. ఈ కొడుకు ఇచ్చినాడా? ఈడు తెచ్చాడు. ఈడే కొడుకేనా? ఈ కొడుకు తెస్తాడు. ఈ కొడుకు తెచ్చాడు, చీరలు తెచ్చాడు ఆడు. అది బాగు బతికింది. అది పైసలు ఏదంటే అది బాగు బతికింది, దాన్ని కష్టపెట్టొద్దు అంటాడు. పెళ్ళాన్ని కొట్టి నన్ను అమ్మక పగించిపోయాడు. సాలని బతకని సంపది సాలని ఏ పని చేయదు. మళ్ళీ గుర్తొస్తారా కొడుకు కోడలు? ఎప్పుడైనా కోడలు రాదు. కోడలు రాదు రాదు.
నా కొడుకు అన్నం తెచ్చాడు, అన్నం తెస్తాడు రెండుసార్లు తెచ్చేడికి. నువ్వు మంచిగా బతికినవే అంటాడు, అన్నం తెస్తాడు రెండు కొడుకు. అవి గిన్నెలా నాన్నే ఉన్నాయి, గిన్నె ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు వస్తాడో ఆ గిన్నెలు కొనుగోలు పోతాడో అది వస్తాడు. సీరలు తెస్తాడు మా అమ్మ, మస్తు సీరలే సాగరాన్ని పెట్టుకుని సాగరానికి ఇచ్చిందే బట్టలు అని అంటాడు. గడికో సీర తెస్తాడు అయ్యా. ఇక నిన్న రెండు తెచ్చిడివి, కొడుకుని చూడాలి. ఒక్కడే ఉన్నాడు, ఒకటే బిడ్డ ఉంటుంది, ఒకటే ఇదొక బిడ్డ చచ్చిపోయింది. ముగ్గురు బిడ్డలకు ఒక ఇద్దరు బిడ్డలు చచ్చిపోయారు. ఇప్పుడు ఆరోగ్యం అంతా మంచిగా ఉంది కదా? అమ్మలేదా ఏదైనా అమ్మలే పో తేవనే ఉంటుంది. నేను బొబ్బాట నేను ఎన్నడూ పెడుతుందో చూస్తుందా. నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లున్నారు? మంచిగా. మంచిగా తిన్నారా? తిన్నా. ఎట్లా వచ్చినారు మరి ఇక్కడికి? అరే ఓ వాళ్ళు తెచ్చి మా మాడలు తెచ్చితే వచ్చినా. అదేదో గొప్పింట్లో పని చేస్తుండే వాళ్ళు మీరు వయసులో ఉన్నప్పుడు? నేనే చేసిన. వాళ్ళు తెచ్చి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినారా? మరి ఇక్కడ ఎట్లుంటున్నారు? మంచిగా ఉందా? మంచిగా ఉన్నా, చాలా మంచి. ఆరోగ్యం ఎట్లుంది మరి మీది? మంచిగా ఉంటాను. మంచిగా ఉందా? మరి ఇందాక ఎవరో ఒక అమ్మ చెప్పింది నాకు, ఏమైనా కావాలంటే అసలు ఆగరంటే ఉరుకుతూనే ఉంటారంట, కాళ్ళల్లో టైర్లు ఉన్నాయంట. సో ఒక పెద్ద ఇంట్లో పనిచేసేవారంట అమ్మ వయసులో ఉన్నప్పుడు. వయసు అంటే ఓల్డ్ ఏజ్ రాగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అమ్మని తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం జరిగింది. అప్ప నుంచి అమ్మ ఇక్కడే ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు అమ్మ ఇక్కడ వచ్చి? గుర్తులేదా? 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారంట. మరి ఏం లోటు లేదు కదా, అంత మంచిదే. అంత మంచిదే. నమస్తే తాత, ఎట్లున్నావు? బాగున్నారా? ఆరోగ్యం ఎట్లుంది? బాగుంది. ఎట్లా వచ్చినారు ఇక్కడికి? మా కొడుకులు వచ్చి ఇచ్చిపెట్టుకున్నారు. కొడుకులు కూడా అట్లే ఉన్నారా? పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. పెళ్లి కాకముందుకే వదిలేసారు అన్నమాట. ఎందుకు, కారణం ఏంటి? నేనే వచ్చేసాను. వస్తారా అప్పుడప్పుడు చూడడానికేనా? వస్తారు. వస్తారా? ఏమన్నా ఇస్తారా డబ్బులు? ఏమన్నా ఏం లేదా? ఇచ్చిపోతారు. ఇచ్చిపోతారు. ఆరోగ్యం ఏమన్నా జ్వరం అన్నా ఏమన్నా వచ్చిన చూపిస్తారా? చూపిస్తారు. మంచిగా ఉంటున్నారు మరి ఇక్కడ? తాత ఎట్లున్నావు? మంచిగా ఉండ. మంచిగా మంచిగా ఉందమ్మా. అంతా దొంగతనంగా అమ్ముకొని కొట్టి వెళ్ళసిన రోజు వదిలిపెట్టి పోయారు. కొడుకులు లేరు, వాడు వదిలిపెట్టిన వాడుకు ఉండరు. ఎవరు లేరు, మోసం చేశారు. అన్న మోసం చేసి ఆస్తి లాక్కొని ఇక్కడ వదిలిపెట్టారు. మరి ఆరోగ్యం ఎట్లుంది మీకు? బాగానే ఉంది, మంచిగా ఉంది. ఏమన్నా జ్వరం ఏమన్నా వస్తే? జ్వరం ఏమి లేదు. ఏం లేదు. మంచిగా ఉంటున్నారు. తిన్నారా అయితే? తిన్నామ్మా. దేవుని కృప. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. బాగున్నారా? ఎట్లా వచ్చినారు ఇక్కడికి? ఒక దాన అంటే ఒక దాన. ఒక్కడే ఉంటారా మీరు? ఎవరు భార్య గాని నాన్న గాని తమ్ముళ్ళు గాని ఎవరు లేరు? ఎవరు లేరు. ఎవరు లేరు. మరి ఎట్లా తెలిసింది ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి, ఇక్కడ ఉండనిస్తున్నారు అని ఎట్లా తెలిసింది? అట్లే వచ్చేసినారా? తింటున్నారా మరి మంచిగా? ఆరోగ్యం ఎట్లుంది? బాగుంది. బాగుందా? తాత ఎట్లున్నావు? బాగున్నావా? ఆరోగ్యం ఎట్లుంది? బాగుందా? ఎవరు వదిలేసారు ఇక్కడ? పని చేశారా మీ సేట? పిల్లలు భార్య ఎవరు లేరా మరి? అందరు పోయిందమ్మా. అందరు పోయినారు. ఎవరు లేరు, చనిపోయినారా? ఎక్కడ పని చేసినారు ముందు? బేగం బజార్. బేగం బజార్లా? అయితే ఆ సేట వచ్చి ఇక్కడ వదిలేసిపోయినాడు మిమ్మల్ని. ఆరోగ్యం అంత మంచిగా ఉంది కదా? అంత మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారు. నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారంట కదా మరి? పోయిందమ్మా. మంచిగా ఉందా మరి ఇక్కడ అంతా? మంచిగా ఉందమ్మా. తింటున్నావా టైంకి? తింటున్నావు. తింటున్నావు. ఏం లోటు లేదు కదా ఇక్కడ, అమ్మ మంచిగా చూసుకుంటుంది కదా. మంచిగా చూసుకుంటారమ్మా. నమస్తే తాత. ఓకే, మరి తాత మాట్లాడలేకపోతున్నాడు.
ఫిజికల్లీ ఛాలెంజెడ్ తాత ఇతను. ఇతని ఫ్యామిలీ వచ్చేసి ఇద్దరు కొడుకులు అంట, అంటే లాక్కొని బయటికి ఆస్తి మొత్తం లాక్కొని బయటికి పంపించేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ తాత అయితే మాట్లాడే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు మనకి. మరి ఇంతవరకు మనం చూసాము ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరెవరు ఉన్నారో, ఎలా ఉన్నారో, అసలు రీజన్స్ ఏంటి వాళ్ళు ఇక్కడ రావడానికి అని చెప్పేసి. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ని నడిపించే రత్న వెస్లీ గారు మనతో పాటు ఉన్నారు. అసలు దీన్ని స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి, ఎలా నడుస్తుంది, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి తన్నే అడిగి తెలుసుకుందాము. నమస్తే రత్న. నమస్తే పాపా. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. బాగున్నావమ్మా. నేను ముందు మీ దగ్గరికి ఎందుకు రాకుండా మొత్తం అందరినీ అడిగి మాట్లాడాను అంటే, మామూలుగా ఇప్పుడు మనం బయట చూస్తుంటాము ఓల్డ్ ఏజ్ హోమ్స్లో డబ్బులు తీసుకొని వాళ్ళని అక్కడ పెడతారు, కానీ బయటకి చూపించడం మాత్రము మేము ఒక సేవ చేస్తున్నాము అన్నట్టు చూపిస్తారు. ఇక్కడ కూడా అలా ఉందా అని తెలుసుకోవడానికి మాత్రమే నేను అలా ముందు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది, తర్వాత చివరిగా మీ దగ్గరకు వచ్చాను. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే, మీరు నిజంగానే ఉచితంగా వాళ్ళని ఇక్కడ చూసుకుంటూ కంటి కృపలా కాపాడుకుంటూ ఏ ప్రాబ్లం వచ్చినా మీరు మొత్తం మీరే అయ్యి చూసుకుంటున్నారు అని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. మీరు లేకుండా వాళ్ళు ఉండలేము అన్నంతగా వాళ్ళు మాట్లాడారు మాతోనే. మరి మీ అభిప్రాయం ఏంటి, మీ స్పందన ఏంటి, వాళ్ళు ఇలా మాట్లాడారు కదా, మీ ఒక కూతురులాగా మాట్లాడారు వాళ్ళు మీ గురించి? నేను చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి పేదవాళ్ళకు సేవ చేయాలన్న ఒక దృక్పథంతో ఉంటున్నామ్మా. నేను కూడా ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చిన, మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయదారులు. వాళ్ళు నన్ను ఒక హాస్టల్ వేసినారు, అక్కడ నేను హాస్టల్లో పెరిగిన, పెరిగి అక్కడి వాళ్ళ పరిస్థితులను అన్నింటినీ నేను చూస్తూ, నేను ఎప్పుడైనా కానీ ఒక దిక్కులేని అనాథల కొరకు నేను సేవ చేయాలని అప్పటి నుంచే నా మనసులో ఉండే. అదే ప్రకారంగా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ, అక్కడ కొన్ని ఇబ్బందులు, ఫీజు లేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వారు, విడోస్ అందరు వస్తుండ్రి, మేము ఫీజు కట్టలేమని చెప్తుండ్రి, అటువంటి వాళ్ళకు నేను ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళకు సేవ చేయాలి. మనకెంత ఉన్నా కానీ ఇలాంటి సర్వీసు మనం చేయాలన్న ఉద్దేశంతో, అదే ఉద్దేశంతో నేను ఒక చిన్న ట్రినిటీ సర్వీస్ అని నేను స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ మేము ఒక 4-5 స్టార్ట్ చేసిన, తర్వాత ఇప్పుడు ఒక 30 మంది వరకు ఉన్నారు. అందులో ఒక దిక్కులేని అనాథలు, ఫిజికల్ హ్యాండిక్యాప్, మెంటలీ వాళ్ళు, మూగి వాళ్ళను అందరినీ తీసుకుంటా. ఎవరైతే అనాథలము మేము మాకు ఎవ్వరూ లేరు అంటారో వాళ్ళనే తీసుకుంటా. కొడుకులు బిడ్డలు ఉంటే కూడా నేను తీసుకోను వాళ్ళను. వాళ్ళను వెంటనే అడుగుతా, మీరు కొడుకులు ఉన్నారు కనుక మీ బాధ్యత మీరు చెయ్యాలి, అనాథలకే నేను సేవ చేస్తా, అలాంటి వారిని నేను తీసుకుంటాను. ఆ విధంగా నేను తీసుకొని ఆ విధంగా సేవ చేస్తున్నామ్మా. ఏదైనా కష్టార్జితంలోకి వెళ్ళి నేను వారిని పోషిస్తున్నా. కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము బయట పోయి రియల్ ఎస్టేట్ చేసి కూడా ముసలి వాళ్ళకు అందరికీ ఫీజులు, అది ఇంటికి రాయలు ఇవ్వడం, కరెంటు బిల్లు కట్టడం, వల్ల భోజనము, మెడికల్ ఫెసిలిటీస్, చనిపోతే చావు కూడా నేనే చేస్తామ్మా. అంటే మీ ఫ్యామిలీ నుంచి సహకారం ఎలా ఉంది, బాగుందంటారా? మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసిండమ్మా. ఇప్పుడు ఆయన లేడు, నా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఆయన లేనందుకు కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది నాకు. ఇల్లు కూడా ఖాళీ చేయమని చెప్పిండ్రమ్మా, కట్టే పరిస్థితులు కూడా నేను లేను. మరి దీనిపైన ఇప్పుడు చాలామంది వచ్చారు మాట్లాడారు అని చెప్పేసి అన్నారు కదా, మళ్ళీ వాళ్ళ నుంచి ఏమన్నా చేయి వచ్చిందా, అందిందా, మీకు ఏమైనా సహాయం అందిందా? ఎంతోమంది వస్తారు పాప మా దగ్గరికి, వచ్చేసి మీకు ఈ సహాయం చేస్తాము, ఆ సహాయం చేస్తాం అంటారు. సరే అని మేము చెప్తుంటాం, కానీ మళ్ళీ పోయిన తర్వాత ఫోన్లు చేస్తే రెస్పాన్స్ ఎవరు ఇయ్యారమ్మా. ఎప్పుడో వాళ్ళ బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు వస్తారు, మాకు ఏదన్నా కొంచెం సహాయం చేసిపోతారు, కానీ పర్మనెంట్ సహాయం మాకు ఎక్కడ నుండి లేదు. గవర్నమెంట్ సహాయం అస్సలే లేదమ్మా. కేవలం ఇక్కడ ఉన్న డోనర్స్ కొంతమంది మాకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి మేము నడిపిస్తున్నాము. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని మాకు చెప్పిండ్రు పాప. అయితే మేము ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ పోయినా కానీ వృద్ధులు అంటే అసలు ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటేనే మమ్మల్ని దగ్గరికి రానియకుంటున్నారు. ఇప్పుడు ఇంతమందిని తీసుకొని నేను ఎక్కడ పోవాలని నేను చాలా బాధపడుతున్నామ్మా. తప్పకుండా ఇట్లాంటిది
ఇలాంటి వాళ్ళకి సహాయం చేసేదానికి కొంతమంది ఉంటారు, వాళ్ళు ముందుకు వస్తారు అని భావిస్తున్నాను. ఈ వీడియో చూసాక తప్పకుండా సహాయం అని అందుతుంది, మీరు బాధపడకండి అమ్మ. అలాంటి వాళ్ళకు నేను చాలా విజ్ఞప్తి చేస్తున్నా మా ఓల్డేజ్ తరపు నుండి. ఎవరైనా దాతలు ఈ ప్రోగ్రాం చూసి స్పందించి మాకు ఏదైనా సహాయం ఏ రూపమునైనా చేసినా మాకు వారికి నేను చాలా కృతజ్ఞత అంటా. ముఖ్యంగా మాకు ఒక చిన్న పాత ఇండ్లు కానీ ఏదైనా ఓపెన్ ల్యాండ్ ఉన్నా కానీ మాకు సహాయం చేయండి. ఏ విధమైన సహాయం చేసినా మేము తీసుకోనికి రెడీ ఉన్నాము. 19 ఇయర్స్ నుంచి నడుపుతున్నారు దీన్ని. మీరు గవర్నమెంట్ టీచర్ అని చెప్పారు, అంటే ఎలా సర్దుబాటు అయ్యేది డబ్బులు కానీ మిగతావి అన్ని చూసుకోవాలంటే? అమ్మ నా జీతంలోకి వెళ్ళి నేను తీసుకునేది, మా హస్బెండ్ హెల్ప్ చేసేది, మా పిల్లలందరూ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా మాకు దశమ భాగం అని ఉంటుందమ్మ, దశమ భాగం తీసి మాకు ఇచ్చేది. బయట నా కొడుకుంటాడు కిరాయి కట్టేది. ఈ విధంగా కొంతమంది లోకల్ డోనర్స్ తోటి భోజన సహాయం కూడా వాళ్ళు మాకు చాలా వరకు చేసారు. ఆ విధంగా నేను ఇన్నేళ్ళు నడిపించినమ్మ. ఇప్పుడు వెకేట్ చేయాలంటే కష్టము. ఈ ఓనర్ కూడా చాలా తక్కువ కిరాయికి ఇచ్చిండు. ఇప్పుడు బయట ఎక్కడ పోయినా కానీ 50,000 40,000 అంటే మేము కట్టే పరిస్థితుల్లో లేము. అందుకొరకని ఎవరైనా డోనర్స్ దాతలు ఉంటే మమ్మల్ని చూసి స్పందించి ఏదైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం బాబా. అంతా తిరుగుతున్నాము, ఎక్కడ బిల్డింగ్స్ దొరుకుతాయని వెకేట్ చేస్తాం. ఎక్కడ పోయినా కానీ ఓల్డ్ ఏజ్కి అయితే మేము ఇయ్యమని చెప్తున్నారమ్మా. మరి ఇక్కడ దేవుడు చూపిస్తాడు, అక్కడ వెళ్ళవలసి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రత్న. థ్యాంక్స్ పాపా. థ్యాంక్స్ అమ్మా. సో చూసారు కదా అమ్మ ఎంత బాధపడుతున్నారో. ఇన్ని రోజుల నుంచి కంటిన్యూ చేసిన తన సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఇన్ని రోజులు వాళ్ళని పోషించింది. కానీ ఇప్పుడు ఇంటి రెంట్ అంటే ఇల్లుని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? వృద్ధులు అని చెప్తే అసలు ఇల్లు కూడా ఎవరు రెంట్కి ఇవ్వట్లేరు అని చెప్పేసి అంటున్నారు. సో మన బాధ్యత ఏంటి అంటే ఇలాంటి ఒక మంచి పనికి మనం మనంత సహాయం చేసి ఇది పడిపోకుండా ఇక్కడితోనే ఆగిపోకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనం ఒక చిన్న ఒక 1 సెకండ్ ఆలోచించి అదే అంటే వీళ్ళలోనే మన తల్లిదండ్రులు ఉన్నారు, రేపు మనకి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనే ఒక థాట్ మనకు వస్తే మనం ఒక చిన్న సహాయం చేద్దాం వీళ్ళకి. సహాయం అంటే ప్లేసే కాదు, ఇల్లే కాదు, చిన్న మీకు తోచిన సహాయం చేయండి. ఇలాంటిది మనము ఆపేయొద్దు, ఇలాంటివి మనం ఎంకరేజ్ చేసి మనము వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే మన వల్ల ఒకళ్ళు బతికినా మనకి అది తృప్తినిస్తుంది. ఒకవేళ ఈ వీడియో చూసి మేము సహాయం చేస్తాము అని అనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంటుంది, రత్న వెస్లీ గారి డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ అది. ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు ఒకసారి రత్న గారితో మాట్లాడి డైరెక్ట్గా మాట్లాడి ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ కూడా చూడవచ్చు మీరు. ఇది ఒక ఫేక్ కానీ అలాంటిది ఏం కాదు, ట్రూ అండ్ చాలా జెన్యూన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇది. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. కింద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు రావచ్చు. కన్నీరు తుడచువడా, నా కన్నీరు తుడచువడా, అయ్యా కాదన్నాడు నేననాదను, అయ్యా కాదన్నాడు నేననాదను. కన్నీరు తుడచువడా, నా కన్నీరు తుడచువడా, వ్యాధి బాధలెన్ని వచ్చినా రోగంలతో కుమిలిపోయినా, అయ్యా వ్యాధి బాధలెన్ని వచ్చినా రోగంలతో కుమిలిపోయినా, నా వైద్యుడువు నీవేనయ్యా, నన్ను స్వస్థపరచువాడవయ్యా, నా వైద్యుడువు నీవేనయ్యా, నన్ను స్వస్థపరచువాడవయ్యా, అయ్యా కాదన్నాడు నేననాదను, అయ్యా కాదన్నాడు నేననాదను. కన్నీరు తుడచువడా, నా కన్నీరు తుడచువడా, అమ్మ నాన్న దూరమైనా బంధువులంతా వెళ్ళి విడిసినా, అయ్యా అమ్మ నాన్న దూరమైనా బంధువులంతా వెళ్ళి విడిసినా, మా అమ్మ నాన్న నీవేనయ్యా, మా తోడు నీడ నీవేనయ్యా, మా అమ్మ నాన్న నీవేనయ్యా, మా తోడు నీడ నీవేనయ్యా,
అయ్యా కాదన్నాడు నేననాదను, అయ్యా కాదన్నాడు నేననాదను. కన్నీరు తుడచువడా నా కన్నీరు తుడచువడా, ఎక్కి ఎక్కి ఏడుపు వచ్చినా ఎక్కిరింతల్ పాలైనా, అయ్యా ఎక్కి ఎక్కి ఏడుపు వచ్చినా ఎక్కిరింతల్ పాలైనా, నా పక్షాన నిలబడువాడా నేనున్నా నీ అనువయ్యా, అయ్యా కాదన్నాడు నేననాదను, అయ్యా కాదన్నాడు నేననాదను. కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడచువాడా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.